కరోనా వైరస్ ఊపిరితిత్తుల్ని దెబ్బతీస్తుందని అందరికీ తెలుసు. ఎవరిని అడిగినా సంగతి చెప్తారు. అయితే ఆ వైరస్ అసలు ఎలా ఎక్కడెక్కడ మన లంగ్స్ని డ్యామేజ్ చేస్తుంది? అసలు ఊపిరి కూడా తీసుకోలేని స్థాయికి మనం ఎందుకు వెళ్తున్నాం? మన లోపల ఏం జరుగుతుంది? ఇలాంటి వాటికి మీకు అర్థమయ్యేట్లు చాలా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాం. దయచేసి వీడియో లాస్ట్ దాకా చూడండి. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని మేము పెట్టే ప్రతి వీడియోని, ఇలాంటి ప్రతి ఇంట్రెస్టింగ్ వీడియోని మిస్ కాకుండా చూడండి. కుడివైపు ఉండే ఊపిరితిత్తి మూడు భాగాలుంటుంది, ఎడమవైపుది రెండు భాగాలుగా ఉంటుంది. అసలే ఈ ఊపిరితిత్తులు ఇలా కదులుతూ వాటంతటవే ఎలా పనిచేస్తాయి? దీనికి సమాధానం ఏంటంటే, మన మెదడులోని ఎటనామిక్ నర్వస్ సిస్టమ్ వల్ల ఈ ఊపిరితిత్తుల ఫంక్షనింగ్ జరుగుతుంది. ఇదే కాక మనం ఇలా కనురెప్పలు కొట్టడం, మన హార్ట్ రేట్ డిసైడ్ చేయడం, గుండె కొట్టుకోవడం, ఇంకా మనం తిన్న ఆహారం జీర్ణం కావడం, యూరినేషన్, ఇలాంటివన్నీ మన ప్రమేయం లేకుండానే అలా జరిగిపోతుంటాయి. ఇలా ఇవన్నీ జరిగిపోవడానికి కారణం మన మెదడు నియంత్రించే ఎటనామిక్ నర్వస్ సిస్టమ్ వల్లే. మన ఒంటికి కావలసిన ఈ పనులన్నీ అన్కాన్షియస్గా మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. సరే, ఇక ఊపిరితిత్తుల దగ్గరికి వద్దాం. ఇప్పుడు మన ముక్కు నుంచి వచ్చిన గాలి గొట్టం ఇలాంటి నిర్మాణంతో ఇక్కడ రెండుగా విభజించబడి ఉంటుంది. ఈ గొట్టం ఒక్కోవైపు ఊపిరితిత్తి మొత్తం ఇలా చెట్ల వేర్లలాగా అల్లుకుపోయి ఉంటాయి. వీటి చివర్లా ఇలాంటి గాలి గదులుంటాయి. ఇవి ఊపిరితిత్తి లోపల మొత్తం పరుచుకొని కోట్లాది గాలి గదులుంటాయి. ఈ గాలి గదులను అల్వియోలి అంటారు. మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు ఈ గదులు పెద్దవి కావడం, వదిలినప్పుడు చాలా చిన్నగా అవుతుంటాయి. ఈ గాలి గదుల చుట్టూ చాలా సన్నటి రక్తనాళాలు అమరి ఉంటాయి. ఇక్కడే రక్తానికి గ్యాస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. అంటే గుండె నుంచి ఇక్కడికి ఇలాంటి సన్నటి రక్తనాళాల ద్వారా చెడు రక్తం, అంటే కార్బన్ డైఆక్సైడ్తో కూడిన రక్తం వస్తుంది. మనం పీల్చుకున్న ఆక్సిజన్తో కూడిన గాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ గాలి గదుల్లోకి వస్తుంది. అదే సమయంలో కార్బన్ డైఆక్సైడ్తో నిండిన రక్తం ఆ ఆక్సిజన్ను పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ను వదిలేస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ మనం ఊపిరి వదిలినప్పుడు బయటకు వెళ్ళిపోతుంది. ఈ ప్రక్రియ అంతా ఊపిరితిత్తులు నిరంతరం చేస్తూనే ఉంటాయి. అసలు ఆక్సిజన్ మనకు ఎందుకు కావాలి అంటే, కొన్ని కోట్ల కణాల కలయికతో తయారైన మన ఒంట్లోని ప్రతి కణానికి ఆక్సిజన్ కావాలి. కాబట్టి మన రక్తం ఆక్సిజన్ను మన ఒంట్లోని ప్రతి కణానికి మోసుకొని పోతుంది. ఒకవేళ ఆక్సిజన్ అందకపోతే ఆ కణాలు చచ్చిపోతాయి. కాబట్టి ఊపిరితిత్తుల్లోని మనం పీల్చుకున్న గాలి ద్వారా వచ్చిన ఆక్సిజన్ను రక్తం పీల్చుకుని గుండె ద్వారా శరీరం మొత్తానికి పంపు చేయబడుతుంది. అప్పుడు అన్ని కణాలకు ఆక్సిజన్ అందుతుంటుంది. ఇక్కడ మస్ట్గా చూడాల్సిన వీడియో హార్ట్ ఫంక్షనింగ్ గురించి. లంగ్స్, హార్ట్ ఒకదానికొకటి లింక్ ఉంటుంది కాబట్టి ఆ వీడియో కూడా చూస్తే మీకు బాగా క్లారిటీ వస్తుంది. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాం, తప్పకుండా చూడండి. ఇక ఇప్పుడు ఊపిరితిత్తులను కరోనా వైరస్ ఎలా డ్యామేజ్ చేస్తుందో చూద్దాం. వైరస్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు అది డైరెక్ట్గా ముక్కు ద్వారా మనం పీల్చుకున్న గాలి నుంచి ఊపిరితిత్తుల్లోని ఈ సన్నటి గాలి గదులోకి కూడా వెళ్తుంది. ఈ గాలి గదుల గోడల్లోని కణాల్లోకి ప్రవేశించి వాటిని నాశనం చేసేస్తుంటుంది. రోజులు గడిచే కొద్దీ వైరస్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం, ఇలా గాలి గదుల్లో ఉన్న వైరస్లు అక్కడి కణాలను నాశనం చేయడం జరుగుతూనే ఉంటుంది. దీంతో ఇక్కడ ఈ గాలి గదుల్లో ఒక రకమైన ఫ్లూయిడ్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న నష్టాన్ని గుర్తించి దాన్ని సరిదిద్దేందుకు మన రోగనిరోధక వ్యవస్థ ఈ ప్రాంతాలకు ఎక్కువగా రక్తాన్ని పంపిస్తుంది. దానివల్ల ఈ గాలి గదుల్లో మెల్లగా ఫ్లూయిడ్స్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఇందులోనే బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు పెరిగి ఊపిరితిత్తులకు మరింతగా నష్టం జరుగుతుంది. దీన్నే న్యూమోనియా అంటారు. మన ఇళ్లలో అయితే ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరింది అంటారు. అయితే మనలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండి కరోనా వైరస్లను ఎదుర్కొంటే ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా ఏం జరగదు. తీవ్రత తక్కువగా ఉండొచ్చు. ఐసీయూలో ఉంటున్న పేషెంట్ల విషయంలో, ఆక్సిజన్ అవసరం ఉంటున్న పేషెంట్లలో ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఈ గాలి గదుల్లో ఇలా ఫ్లూయిడ్స్ నిండిపోతే ఊపిరి తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా గ్యాస్ ఎక్స్చేంజ్ జరగదు. దీంతో మన రక్తంలోకి ఆక్సిజన్ చేరదు. అప్పుడు మనకి బయట నుంచి ఆక్సిజన్ పెట్టాల్సి ఉంటుంది. ఈ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తగ్గే వరకు బయట నుంచి ఒక మెషిన్ ద్వారా ఆక్సిజన్ అందించాలి, అదే వెంటిలేటర్. ఊపిరితిత్తులు పనిచేసేదాన్ని రెండు రకాలుగా వెంటిలేటర్ అమర్చుతారు. అసలు ఈ వెంటిలేటర్ ఎలా పనిచేస్తుందనే దానికి సంబంధించి డీటెయిల్ వీడియో త్వరలో అప్లోడ్ చేయబోతున్నాం. అది అప్లోడ్ అయ్యాక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.
డిటీ రేడిషన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.